తెలుగుదేశం జనసేనల మధ్య సీట్ల సర్దుబాటు కొలికి వచ్చింది. రాష్ట్రంలో జనసేన ఎక్కడెక్కడ పోటీ చేయాలనే విషయంలో మెజారిటీ సీట్లకు సంబంధించి రెండు పార్టీల మధ్య అవగాహన కుదిరింది. కొన్ని స్థానాలపైనే చర్చలు కొనసాగుతున్నాయి. సంక్రాంతి తర్వాత అధికారికంగా ప్రకటించేందుకు ఇరు పార్టీలు సమాయత్తమవుతున్నాయి. సంక్రాంతి కన్నా ముందే సీట్ల విషయం ప్రకటించాలని తొలుత భావించారు. అందులో భాగంగా ఉభయ పార్టీల పెద్దలు క్షుణ్ణంగా చర్చించారు. ఏ జిల్లాలో జనసేన ఎక్కడెక్కడ పోటీ చేయాలనేది దాదాపుగా తేలిపోయింది. జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ఒకవైపు టీడీపీతో చర్చిస్తూనే మరోవైపు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జిలతోనూ సమావేశమవుతున్నారు. జనసేన ఎక్కడెక్కడ పోటీ చేసేందుకు అవకాశం ఉంది? అక్కడ పార్టీ బలం ఏమిటి? టీడీపీతో సమన్వయం ఎలా ఉంది? అభ్యర్థుల అంగ అర్ధబలం తదితర అంశాలను పవన్ కళ్యాణ్ ఈ చర్చలో తెలుసుకుంటున్నారు. ఇప్పటికే ఉమ్మడి గుంటూరు కృష్ణా జిల్లాలకు చెందిన కొందరు నియోజకవర్గ ఇన్ఛార్జిలతో పవన్ చర్చించారు. కాకినాడ లోక్సభ నియోజకవర్గంలో వరుసగా మూడు రోజుల పాటు సమావేశాలు నిర్వహించారు. మళ్ళీ సంక్రాంతి తర్వాతే ఈ సమావేశాలు నిర్వహించాలనే యోజనలో పవన్ కళ్యాణ్ ఉన్నారు. కాకినాడలో లోక్సభ పరిధిలోని ఏడు శాసనసభ నియోజకవర్గాల ఇన్ఛార్జిలతో దాదాపు ఐదు గంటల పాటు ఆయన సమావేశమయ్యారు. త్వరలో పవన్ కళ్యాణ్ రాజమహేంద్రవరం భీమవరం నగరాల్లో సమావేశాలు ఏర్పాటు చేయనున్నారు. ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో ఒక లోక్సభ స్థానంలో ఖచ్చితంగా జనసేన పోటీ చేసే ఆస్కారం ఉండడంతో లోక్సభ నియోజకవర్గం పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గ ఇన్ఛార్జిలందరితో పవన్ కళ్యాణ్ కూలంకషంగా చర్చిస్తున్నారు. శాసనసభ సీట్ల సర్దుబాటును దృష్టిలో పెట్టుకునే కాకుండా ఏ లోక్సభ స్థానంలో గెలిచే అవకాశం ఉందనే కోణంలోనూ ఈ సందర్భంగా ఆయన పరిశీలిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది.